నామమునకు మహిమ కలుగునుగాక. కూడివచ్చిన మీ అందరికీ ప్రభువు నామములో శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినము మనము 11వ హల్లెలూయా 11 దినములు దేవాది దేవుడు తన సన్నిధిలో మనల్ని కాచి కాపాడుతూ ఈ యొక్క ఉపవాస దినముల్లో తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము మనము ఒక ప్రత్యేకమైన సందేశమును విందాం. మనము విజయమును గురించి, దేవుని యొక్క శక్తిని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని శక్తి కావాలి. ఈ 40 దినములు కూడా మనము శక్తిని, దేవుని యొక్క శక్తిని గురించి మనము ధ్యానించాలి. ఆ శక్తి ఎలాగూ పనిచేస్తుంది, వేటి మీద పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి అన్నిటి మీద పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ ఒక్క శక్తిని మనం పొందుకోవాలి. ఆ శక్తిని పొందుకొని మనం దేనికి అప్లై చేయాలంటే దానికి అప్లై చేయాలి. ఆ శక్తితో మనము మనకున్నటువంటి సమస్యలన్నిటి మీద విజయము పొందాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము మనము ప్రత్యేకంగా మనం చూసినట్లయితే మరణము పైన మనము విజయము పొందుకోవాలి. హల్లెలూయా. దేని గురించి అండి? మరణము. మరణము మీద మనము విజయం పొందాలి. మరణం మీద మనము శక్తిని పొందాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరణం మీద ఆ శక్తి ఏంటి, మరణము మీద విజయం ఏంటి అని చెప్పేసి అనేక మంది ఆశ్చర్యపోతారు. కానీ యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు. హల్లెలూయా. మనము కూడా ఆయనలాగే మరణాన్ని గెలిచి తిరిగి లేవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఒక మార్గాన్ని చూపించినాడు. ఆ మార్గంలో మనము ముందుకు సాగినప్పుడు తప్పకుండా మనము గొప్ప విజయాన్ని పొందుకుంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మరణముల గురించి నేను ధ్యానించినప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఒక 3 రకాలైనటువంటి మరణాలను మనం చూడవచ్చు. హల్లెలూయా. 3 రకాల మరణాలు. ఈ 3 రకాల మరణాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఒకటి, శారీరకమైనటువంటి మరణం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిందే శారీరకముగా. హల్లెలూయా. అలాగే రెండవ మరణం వచ్చేసి స్పిరిచువల్ డెత్, అంటే ఆత్మీయమైనటువంటి మరణం. ఆత్మీయమైనటువంటి మరణం. అలాగే 3వది ఇటర్నల్ డెత్, అంటే నిత్య మరణం, నిత్య నాశనం. హల్లెలూయా. ఈ 3 రకాలైనటువంటి మరణాలను గురించి మనం ధ్యానించుదాం. మనకున్న సమయంలో అవసరమైతే ఇదే సబ్జెక్ట్ ఇది చాలా డీప్గా ధ్యానించాలని దేవుడైతే నాకు బయలుపరిచినాడు. దీంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన అనుమానాలు ఈ రోజుతో మనకు తీరిపోవాలి. హల్లెలూయా. ఈ యొక్క మరణాలు ఏంటి, ఈ మరణాలలో మన పాత్ర ఏంటి, ఎలాగూ ఏ మరణం వస్తుంది, దానిని ఎలాగూ అధిగమించాలి. హల్లెలూయా. మరణం గురించి తెలుసుకుంటే కాదు, దాన్ని అధిగమించే శక్తి మనం ఎలా పొందుకోవాలి, ఎలాగూ దాని మీద మనము విజయం పొందగలమనేది మనం ఈ దినము మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించవలసినదని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చూద్దాం. ఒక ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ఒక మాట. ప్రసంగి గ్రంథం 12:7. ప్రసంగి గ్రంథము 12:7. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇక్కడ చూసినంత మన్నైనది మానవుడు, ఆదిమ మానవుడైనటువంటి ఆదామును దేవుడు నేల మట్టితో చేసినాడు అని ఆదికాండము 2వ అధ్యాయంలో మనము 5-7 వరకు మనం చూడవచ్చు. అయితే ఈ మట్టితో చేయబడినటువంటి మానవుడు మళ్ళీ ఎక్కడికి చేరుతాడంట? మళ్ళీ మట్టికే చేరుతాడు. మానవుడు ఆ మట్టిలో నుండి వచ్చినాడు కాబట్టి మళ్ళీ మట్టిలోనికే వెళ్తాడు. అందుకనే సమాధి కార్యక్రమాల్లో మనం చూసినట్లయితే మట్టికి మన్ను అని చెప్పేసి అందరము ఏం చేస్తాము, మన్ను వేస్తూ ఉంటాం. హల్లెలూయా. అలాగే ఈ మట్టితో నిర్మింపబడిన శరీరం మళ్ళీ మట్టికి చేరుతుంది. కానీ ఈ మట్టిలో, ఈ దేహములో ఉంచబడినటువంటి ఈ ఆత్మ ఉన్నది కదా, అది ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మనకు ప్రతి ఒక్కరికి సంభవించేది. ఈ లోకములో మానవులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సంభవించేటువంటి ఇది మరణం అనేది ఫైనల్ డెస్టినీ. ఈ ఫైనల్ డెస్టినీ తప్పించుకోవడానికి ఏం చేయాలంటే దీంట్లో 3 మరణాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాలను మనం తెలుసుకుంటే మనం దాని నుండి ఎలాగూ విడుదల పొందగలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆదిమ మానవుడు
ఆదిమ మానవుడు మనం మొట్టమొదటిగా ఫిజికల్ డెత్ గురించి, శారీరకమైన మరణముల గురించి ధ్యానించుదాం. కొన్ని విషయాలు శరీరమైనటువంటి మరణాలు, మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, ఈ యొక్క వాక్యానుసారంగా మనం అందరం కూడా తెలుసుకొని దాని లోతులోనికి వెళ్దాం. ఒక్కసారి చూడండి, ఆది కాండం చూడండి, ఒక్కసారి 3వ అధ్యాయము. అమ్మ ఇక్కడ 3:19, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువని చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేల నుండి తీయబడ్డాం, మళ్ళీ తిరిగి ఏమవుతాము, మన్నై పోతాము అని చెప్పేసి, మంటి నుండి తీయబడ్డాము కాబట్టి మళ్ళీ మంటికే చేరుతాం. హల్లెలూయా. వారు ఎంత భద్రపరిచినా ఏం చేసినా, ఈ దినంలో మనం కొన్ని చూసినట్లయితే ఈజిప్టు ప్రాంతంలో అనేకమైనటువంటి ఆ యొక్క శవాలను భద్రపరుస్తున్నారు. ఎన్ని సుగంధ ద్రవ్యాలు, ఎన్ని కెమికల్స్ పెట్టి భద్రపరిచినా కూడా మళ్ళీ అవి తిరిగి ఏం కావాల్సిందే, నశించిపోయి మంటికి చేరవలసిందే, మళ్ళీ మన్నులాగా తయారు కావాల్సిందే. అయితే మంటి నుండి తీయబడ్డం కాబట్టి తిరిగి మన్నే మన్నై పోదు అని చెప్పేసి అక్కడ దేవుడు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ యొక్క శరీరము తప్పకుండా నశించిపోతుంది, మరణం అయిపోతుంది. అయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ యొక్క దేవుడు ఒక మాట చెప్పినాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలంలోను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క చెట్టు ఫలాన్ని తినకూడదు, ఈ తోటలో ఉన్న అన్ని తిను, కానీ ఈ యొక్క మంచి చెడ్డల చెట్టును, ఆ చెట్టు యొక్క ఫలాన్ని నువ్వు తినకూడదు, తింటే నువ్వు చస్తావు అని చెప్పేసి అన్నారు. వారు తిన్నారు. హల్లెలూయా. వారు తిని వారు చనిపోయినారంటే శారీరకంగా చనిపోలేదు, కానీ ఆత్మీయకంగా చనిపోయినారు. అది మనం ఆత్మీయక స్పిరిచువల్ డెత్లో మనము ధ్యానించుతాం. ఇక్కడ చూసినట్లయితే వారు చస్తారని చెప్పేసి దేవుడు చెప్పినాడు. చెప్పిన తర్వాత వారు తింటారు కానీ శారీరకంగా చనిపోరు, కానీ వారు ఆత్మలో దేవునికి దూరం అవుతారు. దూరం అయిన తర్వాత దాని యొక్క పరిణామం ఎంత దూరం వస్తుందంటే, మొట్టమొదటి హత్య, మొట్టమొదటి మరణము బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూస్తామంటే, ఆదాము హవ్వలకు పుట్టినటువంటి 2వ సంతానమైన హేబెలు చనిపోతాడు. ఎవరు ఎలా చనిపోతాడంటే, కయీను ఆ యొక్క హేబెలును హత్య చేస్తాడు. హల్లెలూయా. మొదటి మరణం బైబిల్ గ్రంథంలో ఆ యొక్క హేబెలు యొక్క మరణమును మనము చూడవచ్చు. దేవునికి మహిమ. ఈ మొట్టమొదటి ఈ మరణము ఆది కాండంలో 4వ అధ్యాయంలో మనం చూస్తాము. 8వ వచనంలో చూసినట్లయితే, అలాగే ఈ యొక్క మంటికి చేరిన మనము ఎక్కడికి వెళ్తాము అనంటే, సమాధుల్లోనికి వెళ్తాం, గ్రేవ్ యార్డ్లోకి వెళ్తాం, గ్రేవ్లోనికి వెళ్తాం, పాతాళంలోకి వెళ్తాం. ఒకసారి 37, 35 ఆది కాండము 37వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే, మృతుల లోకమునకు వెళ్తామని, గ్రేవ్ యార్డ్లోనికి వెళ్తామని, పాతాళంలోనికి వెళ్తామని ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి, అయితే అతడు ఓదార్పు నొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసరము ఏడ్చెను. ఎలా ఏడుస్తున్నాడు, నేను మృతుల లోకానికి వెళ్తాను, పాతాళ లోకానికి వెళ్తాను. పాతాళ లోకం ఉన్నది ఆది కాండంలో. ఇక్కడ మనం చూసినట్లయితే వీరు అనుభవించి వారు చెప్తున్నారు, నీ మృతుల లోకానికి వెళ్తాను, ఈ ఏడుపును, ఈ బాధను తట్టుకోలేను అని చెప్పేసి ఇక్కడ ఏడ్చుచ్చు ఉండవడం చూడవచ్చు. పాతి పెట్టబడిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే ఒక డెస్టినీ ఉన్నది. ఎక్కడికి? మృతుల లోకం. హల్లెలూయా. మృతుల లోకానికి వెళ్తారు. ఈ ఫిజికల్గా మరణించిన వారు, శారీరకంగా మరణించిన వారు కొంతమంది మనం ఇక్కడ ఆ యొక్క మృతుల లోకానికి వెళ్ళడము మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సమయంలో 2వ కొరింథీ పత్రికలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. 5వ అధ్యాయంలో కూడా శారీరకమైన మరణాల గురించి మనకు అనేకమైన విషయాలను మనము చూడవచ్చు. 7 నుండి 5వ అధ్యాయం 7 నుండి
పదవ వచనం వరకు ఉన్నటువంటి మాటలను మనం చూద్దాం. 2 కొరింథీ 5:7 కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్దకు నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాం. హల్లెలూయ. ఈ దేహంలో ఉన్నంత వరకు ఇప్పుడు ప్రభువుకు మనం దూరంగా ఉన్నామా సమీపంగా ఉన్నామంటే దూరంగా ఉన్నాం, దేవునితో లేము మనం. హల్లెలూయ. అయితే దేవునికి దూరంగా ఉన్నాం, దేహంలో ఉన్నంత వరకు మనం దేవునికి దూరంగా ఉన్నాం. ఎప్పుడైతే ఈ దేహములో నుండి మన ఆత్మ బయటికి వస్తుందో మనం ప్రభు దగ్గరిక లేకపోతే పాతాళ లోకానిక ఎక్కడికి వెళ్తామనేది నిర్ణయింపబడుతుంది. కానీ ఈ దేహములో ఉన్నంత వరకు ఆ యొక్క వ్యక్తి ప్రభుకు దూరంగానే ఉన్నాడు. హల్లెలూయ. ఈ దూరంగా ఉండి ఇంకేం చేయాలి? ఇక్కడ చూడండి, ఇట్లు 8వ వచనం, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. మనం అందరం కూడా ప్రభువునొద్దకు వెళ్ళాలని, ప్రభువుతో నివసించాలని ఇష్టపడుతున్నాం. ఆ పరలోక రాజ్యములో ప్రవేశించాలని, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వనరులన్నిటినీ మనం అనుభవించాలని, నిత్యత్వంలో ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఎల్లప్పుడూ కూడా మనం అక్కడ ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందు ఉన్నను, దేహము విడిచినను, ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. మనం దేహములో ఉన్న, దేహంలో నుండి బయటికి వెళ్ళిన. హల్లెలూయ. ఎవరికి ఇష్టలుగా ఉండాలండి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయ. దేవుడు అది కోరుతున్నాడు. మనం దేహంలో ఉన్నా దేహంలో లేకున్నా కూడా ప్రభుకి ఇష్టలుగా మనము బ్రతకాలని చెప్పేసి అంటున్నాడు. అందుకనే ఇంకా చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. హల్లెలూయ. ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రజెంట్ కావాల్సిందే. హల్లెలూయ. ప్రతి ఒక్కరు, వారు ఏ మతస్థుల ఆ మతస్థులు మాకు సంబంధం లేదు అని చెప్పినా చెప్పకుండా ఎవరైనా సరే ఏ యొక్క న్యాయపీఠం ముందు మనము ప్రత్యక్షం కావాలంట, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలని చెప్పి దేవుని ఒక వాక్యము తెలుస్తుంది. ఈ శరీరంతో జరిగించినటువంటి ప్రతి విధమైన, అది మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన పనుల నిమిత్తం మనం తప్పకుండా లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. అది ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడవలసి ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఒక వ్యక్తి సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే మనకేమీ లాభం? ఆత్మను పోగొట్టుకోకూడదు. హల్లెలూయ. మన శరీరం ఎలాగూ నశించిపోతుంది, మట్టిలో తీయబడినటువంటి ఈ యొక్క శరీరం తిరిగి మట్టికి చేరుతుంది, కానీ ఎల్లప్పుడూ జీవించి ఉండే ఈ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క నశించిపోయే శరీరంలో ఉన్న మనము, మన ఆత్మ మనము భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి. మనం ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి మనము మన ఆత్మను కాపాడుకోవాలి. హల్లెలూయ. మన ఆత్మను కాపాడుకున్నప్పుడు శరీరం నశించిన మనం ఆత్మతో మళ్ళీ తిరిగి ప్రభుతో నివసిస్తామని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేహముతో జరిగించిన ప్రతి కార్యముల గురించి వారు ఎవరైనా సరే లెక్క అప్ప చెప్పవలసిందే అని చెప్పారు. క్రీస్తు న్యాయపీఠం మీద, న్యాయపీఠం ఎదుట మనం అందరం నిలబడ్డప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు ఒక్కసారి చూద్దాము. మత్తయి సువార్త 24:25 22వ వచనం చూద్దాం. చూడండి, 25:32 అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. హల్లెలూయ. ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సమస్త జనులు అంట, వాళ్ళు దేవుని నమ్ముకున్నారా నమ్ముకోలేదా, విశ్వసించినారా విశ్వసించలేదా అనేది తర్వాత సంగతి. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, సమస్త జనములు. సమస్త జనములు ఎవరి ఎదుట పోగు చేయబడుతున్నారు? మనుష్య కుమారుని ఎదుట, యేసుక్రీస్తు ఎదుట
పోగు చేయబడతారు. అప్పుడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టించును. హల్లెలూయ. అక్కడ సపరేషన్ ఉన్నది. గొర్రెలు మేకలు ఉన్నాయి. ఈ గొర్రెలను ఒకవైపు కుడివైపున, మేకలను ఎడమ వైపున వేరుపరుస్తున్నారు, సపరేట్ చేస్తున్నారు. ఎడమ వైపున నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయ. అక్కడ సపరేట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్పగిస్తున్నాడు. గొర్రెలను ఒకవైపు, మేకలను ఒకవైపు. గొర్రెలు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఏమంటున్నాడు, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మన కొరకు ఒక రాజ్యం సిద్ధపరిచినాడు. దాన్ని స్వతంత్రించుకునడానికి మనకు ఆయన అవకాశం ఇస్తున్నాడు. వెళ్ళండి, వెళ్ళి స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఇక్కడ మేకలను చూసి ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి, ఇక్కడ 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, ఎడమ వైపున ఎవరున్నారు, మేకలు ఉన్నారు. మేకలు అంటే ఈ లోక సంబంధమైన వారు ఉన్నారు. ఈ మేకలను చూసి ఏమంటున్నారు, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. హల్లెలూయ. వారిని ఎక్కడికి పంపిస్తున్నాడు, నిత్య అగ్నిలోనికి పంపిస్తున్నాడు. ఈ యొక్క శరీరంలో నుండి ఒక ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక లైఫ్ ఉంటుంది. ఈ మధ్యనే ఒకటి ఇంటర్నేషనల్గా ఒక సినిమా విడుదలైంది. అది బయటికి ఎవరు అంత రానివ్వడం లేదు, కానీ డెత్ ఆఫ్టర్ ఏ లైఫ్ అని చెప్పేస్తున్నారు. డెత్ ఆఫ్టర్ ఏ లైఫ్ అంటే మరణము తర్వాత ఇంకొక జీవితం. మరణం తర్వాత అసలు జీవితం ఉన్నదా? కొంతమందిని అడగచ్చు, ఏమున్నదిలే, చచ్చినాక ఎటుపోతే ఏమిటున్నది లేండి, ఏమైతేంది లేని, లేదు లేదు, చనిపోయిన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతుంది. మరణం తర్వాత మరి యొక్క జీవితము మొదలవుతుంది. అదే నిజమైన జీవితం. ఆ జీవితానికి మనము పునాది ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. హల్లెలూయ. వేసినప్పుడు నువ్వు గొర్రెగా బ్రతుకుతావా, మేకగా బ్రతుకుతావా? బ్రతికిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి పోయిన తర్వాత ఆయన సపరేట్ చేస్తాడు. గొర్రెలకు పరలోక రాజ్యం ఇస్తాడు, మేకలకు నిత్య అగ్నిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయ. అప్పుడే నిజమైన జీవితము మొదలవుతుంది. ఇక్కడ యేసు ప్రభు ఎదుట అందరూ ప్రత్యక్షం కావలసినదే. అయితే ఎవరైనా తప్పించుకుంటారా అంటే ఎవరు తప్పించుకోరు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సమస్యలను ఎదిరించలేక, పోరాటలేక, వాటిని పరిష్కరించుకోలేక ఏం చేస్తున్నారు, జీవితం అనే ప్రయాణంలో విసిగిపోయి చేతగాక ఏం చేస్తున్నారంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు వారు, అమ్మా చెప్పండి, ఆత్మహత్య. వారి ఆత్మను హత్య చేస్తున్నారు, శరీరాన్ని కాదు. హల్లెలూయ. ఆ పేరు చాలా మంచిగా పెట్టినారు, ఆత్మను హత్య చేస్తున్నారు కానీ శరీరాన్ని కాదు. వారి శరీరంలో నుండి వారు బయటికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ వారు నిజమైన ఆత్మను, వారు నిత్య జీవునికి వెళ్ళవలసిన ఆత్మను వారు నశించి వేసి దానిని హత్య చేస్తున్నారు. హల్లెలూయ. అయితే వారేమైనా తప్పించుకుంటారంటే కాదు కాదు, ప్రతి ఒక్కరూ ప్రభు ఎదుట నిలవబడవలసినదే. హల్లెలూయ. అక్కడ తీర్పు పొందవలసినదే. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేహమును గురించి దేవుడు చాలా చక్కగా వర్ణించినాడు, మన దేహము విలువైనది. హల్లెలూయ. మీకు ఈ మాట కూడా చెప్తాను, మన దేహం ఎందుకు విలువైందంటే దేవుడే మన దేహంలో నివసించాలని ఇష్టపడుతున్నారు. హల్లెలూయ. అందుకనే మనము దేవుని మందిరమని, దేవుని ఆలయమని మీరు ఎరగరా అని చెప్పేసి అంటాడు. హల్లెలూయ. మనం ఏమై ఉన్నాం, దేవుని మందిరమై ఉంటుంది. ఈ మందిరాన్ని నశింపచేసే అధికారం మనకు లేదు. హల్లెలూయ. మనం అనుకుంటాం ఏదో చిన్న చిన్న బాధలకు మనం చనిపోతాను, కానీ దేవుని మందిరాన్ని, దేవుడు ఉండే స్థలాన్ని మనం నశింపచేస్తున్నామని చెప్పేసి మనం అనుకోం. అందుకని చాలామంది ఈ సూసైడల్ ఆ టెండెన్సీ చేత సూసైడ్ చేసుకొని చనిపోవాలని చెప్పేసి వారు అంటారు. కానీ వారు ఏం చేస్తున్నారు, దేవుని మందిరాన్ని నశింపచేస్తున్నారు. హల్లెలూయ. దేవుని మందిరాన్ని మనం నశింపచేయకూడదు. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్మిస్తే అన్ని సంవత్సరాలు మనం బ్రతకాల్సిందే. ఈ యొక్క దేహం లేకపోతే దేవుడు నివసించాడు, దేహం లేకపోతే దేవుడు నివసించాడు. సరే, రెండవది
దేవుడి విషయం పక్కన పెడితే సాతాను కూడా నివసించడానికి ఏం కావాలి? మానవుని దేహమే కావాలి. హల్లెలూయా. చాలామంది కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తా ఉంటే ఏమంటాం మనం? దయ్యం బట్టింది. దయ్యానికి ఏం కావాలి? ఒక శరీరం కావాలి. ఒక శరీరం లేకుండా అది ఆపరేట్ కాదు. అది దాని యొక్క కోరికలను తీర్చుకోదు. దాని యొక్క అలవాట్లను కానీ దానికి ఉన్నటువంటి గుణగుణాల కోసం అది బ్రతకడానికి జీవించడానికి ఏం కావాలి? ఒక శరీరం కావాలి. హల్లెలూయా. ఆ శరీరంలోనికి వచ్చి ఏం చేస్తుందంటే వారి ద్వారా దాని యొక్క కోరికలను నెరవేర్చుకుంటుంది. అది నివసించడానికి కూడా ఒక స్థలము కావాలి. ఇక్కడే మత్తయి సువార్తలో 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 43వ వచనం చూడండి. దానికి కావాలా లేదా? అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఎవరిని వదిలిపెడుతుంది? ఒక మనిషిని అంటే ఒక శరీరమును వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఇల్లు అంటుంది. ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని అది ఎలాగో సంబోధిస్తుంది. నా ఇల్లు, నా ఇంటికి నేను మళ్ళీ వెళ్తాను. అది ఉండే స్థలమా కాదా ఇప్పుడు? హల్లెలూయా. మన శరీరం, మన శరీరాన్ని అది ఇల్లుగా మలుచుకుని నా ఇంటికి నేను తిరిగి వెళ్తాను అని చెప్పేసి అంటారు. అదే కాకుండా ఇంకెంత ఏం చేస్తుందంటే చూడండి, ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముడును. ఆ వ్యక్తి హృదయంలో కాపురముంటాయి. హల్లెలూయా. అయితే దురాత్మలు, అపవిత్రాత్మలు కూడా నివసించడానికి మానవుని యొక్క శరీరం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మన దేహము చాలా ఇంపార్టెంట్. అపవాది నివసించడానికైనా, అపవిత్రాత్మలు రావడానికైనా, ఇటు దేవుని ఆత్మ రావడానికైనా. హల్లెలూయ. అందుకని మనం పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతూ, పరిశుద్ధాత్మ దిగిరండి అయ్యా, హల్లెలూయ, మాలోనికి రండి. హల్లెలూయ. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు పిచ్చోడు అంటారు, ఇంకేదేదో చేస్తూ ఉంటారు. దయ్యం పట్టిన వాళ్ళు చాలా విపరీతమైన చర్యలు చేస్తూ ఉంటారు. వారి యొక్క క్రియలను బట్టి మనం గుర్తించవచ్చు. హల్లెలూయ. కాబట్టి దేవుడు మన దేహమును నివాస యోగ్యంగా చేసుకొని, పరిశుద్ధమైనదిగా చేసుకొని నివసించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ యొక్క దేహము ఊరికే నశించి పోకూడదు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క దేహాన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది శరీరాన్ని మనం బయట చూస్తాం, వాళ్ళ శరీరాన్ని ఎలా ఉంచుకుంటారు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. స్నానం ఉండదు, క్షవరం ఉండదు. వారి జీవితం అంతా ఏం చేస్తారో ఏమో వారికే అర్థం కాదు. వారి జీవితంలో అసలు దేవుడు ఉన్నాడని ఇలాంటి ఏం జ్ఞానం ఉండదు. వారు పిచ్చి పిచ్చిగా వారు రోడ్ల పంటనే బ్రతుకుతూ వారు ఒక వెలివేయబడిన వారుగా వారు ఉంటూ ఉంటారు. అలాగూ కాదు, దేవుడు మనకు ఒక దేహాన్ని ఇచ్చినాడు. మనం ఆది కాండంలోనే చూస్తే మనల్ని ఎలాగూ చేసినాడు, అరచేతులలో చెక్కినాడు. హల్లెలూయ. మన మొక్కు, మన కళ్ళు, మనం ఎలా ఉండాలన్నది ఎవరి నిర్ణయమైంది? ఆ దేవాది దేవుని యొక్క సంకల్పమైనది. హల్లెలూయ. ఎవరైనా మన ఆకారాన్ని మార్చగలరా? లేదు. ఎందుకంటే దేవుడే చేసినాడు. మనం ఎలా ఉండాలో ఆయనే నిర్ణయం చేసినాడు. కాబట్టి మనం ఏమాత్రం దాని గురించి బాధపడకూడదు. ఎలా ఉన్నాము, ఇలా ఉన్నామని చెప్పి మనం అనుకోకూడదు. కానీ దేవుడు సృష్టించిన సృష్టి అయి ఉన్నాము మనము. ఈ యొక్క సృష్టి అయిన మనము దేవుని నివాస యోగ్యంగా ఉండడానికి మనం ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క దేహాన్ని నశింపచేయాలన్నదే సాతాను యొక్క ప్లాన్, సాతాను యొక్క పన్నాగమై ఉంటున్నది. సాతాను యొక్క పన్నాగం అయి ఉంటున్నది, సాతాను యొక్క ప్లాన్ అయి ఉంటున్నది. హల్లెలూయ. ఎందుకు అనంటే ఈ దేహము పాడైతే దేవుడు వచ్చి నివసించాడు. హల్లెలూయ. దేవుడు వచ్చి నివసించాడు. కాబట్టి దీనిని అపవిత్రము చేయాలన్నది సాతాను యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. అందుకనే ఈ యొక్క దేహం ఏం చేస్తుందంటే పాపముతో నశింపచేస్తుంది, పాపముతో కరప్ట్ చేస్తుంది, పాపముతో మలినపరుస్తుంది. హల్లెలూయ. మలినపరిచి దాన్ని ఏం చేస్తుంది అంటే దేవుడు నివాసం ఉండకుండా చేస్తుంది. హల్లెలూయ.
ఓకే, ఒకసారి చూడండి. అందుకనే ఈ పాపము యొక్క కాన్సిక్వెన్స్ వేసింది, పాపము వలన వచ్చు జీతము మరణం. ఎందుకంటే పాపం తీసుకొచ్చి పెడుతుంది ఒక వ్యక్తి జీవితంలో, పెట్టేసి వారు మరణమయ్యేలాగున చేస్తుంది. ఒకసారి చూడమ్మా, రోమా పత్రిక 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఇక్కడ పాపం వలన ఏమొస్తుంది? మరణము వస్తుంది. మనల్ని మరణింప చేయాలని దేవుని నివాసి యోగ్యంగా ఉంచకూడదని అపవాది యొక్క పన్నాగం అయి ఉంటున్నది. అందుకని ఎన్నో రకాలుగా అది మనల్ని కరప్ట్ చేయాలని, మనల్ని మలినపరచాలని దాని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కాబట్టి దాని యొక్క క్రియలన్నింటినీ, ఆ యొక్క అపవిత్రతనంతా కూడా మనం దూరంగా ఉంచాలి. హల్లెలూయా. ఈ యొక్క పాపమునకు మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే అది మరణానికి దారితీస్తుంది. మరణానికి దారితీసి ఆ యొక్క పాతాళానికి, నిత్య నరకాగ్నికి నడిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఫిజికల్గా ఉన్నటువంటి మన శరీరాన్ని మనం భద్రపరచుకోవాలి. ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని ఆత్మ నివాస యోగ్యముగా ఉండులాగున మనం ఉంచుకోవాలి. హల్లెలూయా. కానీ ఇది ఈ శరీరము ఏమవుతుందిలే అని చెప్పేసి, ఏమైతే ఎక్కడ పోతే నాకేంటిలే అని చెప్పేసి మనము అనుకోకూడదు. అయితే ఈ యొక్క విషయంలో చూస్తే విశ్వాస జీవితంలో ఈ యొక్క మరణము ఎలాగూ ప్రభావము చూపదు. హల్లెలూయ. శారీరకమైన మరణము విశ్వాసులకు ఇది చాలా ఇంపార్టెంట్. అనేక మంది క్రైస్తవులుగా జీవించే వారికి, క్రైస్తవులుగా ఉన్నవారికి ఈ యొక్క విషయం తెలియదు. కానీ ప్రభువు ఏమంటున్నాడు అని అంటే, మనం ఈ శరీరములో నుండి మన ఆత్మ బయటికి వచ్చిన, మనం శారీరకంగా చనిపోయినా కూడా తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. 15వ అధ్యాయము 18వ వచనం. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. క్రీస్తునందు నిద్రించిన వారు, నిద్రించడం అంటే ఏంటండి? నిద్రపోతున్నారు. హల్లెలూయ. నిద్రపోయిన వాడు తట్టి లేపితే తిరిగి లేస్తాడు. వాడు చనిపోలేదు. హల్లెలూయ. చనిపోవడం వేరు, నిద్రించడం వేరు. నిద్రించిన వాడు మరి తిరిగి లేస్తాడు. ఈ క్రీస్తు నందున్న వాడు ఏమవుతున్నాడట? నిద్రిస్తున్నారు. వారు నశించారంటే వారి శరీరము నశిస్తుంది. కానీ ప్రభువు తిరిగి లేపుతాడు. హల్లెలూయ. మనల్ని లేపుతాడు. యేసు ప్రభు ఎలాగో సమాధిలో నుండి 3వ దినమున తిరిగి లేచినాడో మనము అలాగే లేస్తాం. హల్లెలూయ. ప్రభువు మనకు ఒక మార్గం చూపించినాడు. మృతులు లేస్తారా అంటే లేస్తారు అని చెప్పేసి ఆయన లేచి చూపించినాడు. లేచిన తర్వాత 40 దినములు అందరికీ కనబడ్డాడు. అలాగే క్రీస్తు నందున్నవాడు నిద్రించిన వాడు చనిపోయినా కూడా వారు మళ్ళీ తిరిగి లేస్తారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడ తెలియపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే తప్పకుండా లేస్తాం మనం. యేసు ప్రభు లేచినాడు కదా, మనల్ని కూడా లేపుతాడు. ఎలా లేపుతాడంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని లేపుతాడు. రోమపత్రిక 8:11 మనం చూసినట్లయితే, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మనలో ఉన్నట్లయితే మనల్ని కూడా తిరిగి లేపుతాడు. హలలో, ఏ ఆత్మ ఉండాలి మనలో? మృతులలో నుండి లేపిన ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనల్ని కూడా తిరిగి లేపుతాడు. ప్రభువుని ఎలాగూ లేపినాడో నిన్ను నన్ను మన అందరినీ కూడా అలాగే లేపుతాడు. మనం లేపబడము అని చెప్పేసి చనిపోయిన తర్వాత ఏమవుతుందో అని చెప్పేసి మనం దిగులు పడని అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ తెసలోనికి పత్రికలు కూడా అదే మాట ఉన్నచ్చుదాం. మొదటి తెసలోనికి రాసిన పత్రిక 9వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ 9 నుంచి మొత్తం కంప్లీట్గా ఉంది. మనం చూద్దాం మొదటి తెసలోనికి రాసిన పత్రిక 1:9. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మను గుర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవుని దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు
పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరిలాగు దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇక్కడ దేవుడు మృతులలో నుండి యేసును ఎలాగు లేపుతున్నాడో ఆ యొక్క మరణంలోనికి సంపూర్ణమైన మరణములు రాకుండా ఆ ఉగ్రత నుండి మనల్ని కూడా తప్పించుతాడు. ఎవరు? ఆయన కుమారుడైన యేసు. రాబో ఉగ్రత నుండి మనల్ని కూడా మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. హల్లెలూయ. ఆయన కుమారుడైన యేసు మనల్ని కూడా తప్పిస్తాడు. ఆ ఉగ్రత, ఆ ఉగ్రత అంటే ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా మనల్ని ఆ ఉగ్రత నుంచి వెళ్ళి తప్పిస్తాడు. మనం ఏమాత్రం కలవరం. చనిపోయిన తర్వాత ఏమవుతుందో అని చెప్పి ఓ బోర్న ఏడవని అవసరం లేదు. మనం ఇక్కడ కళ్ళు మూసినామా అక్కడ తెరుస్తాం. హల్లెలూయ. కళ్ళు మూసినామంటే ప్రభు దగ్గర ఉంటాం. క్షణకాలములో రెప్పపాటులో మనం ప్రభు దగ్గర ఉంటాము. హల్లెలూయ. ఒక మాట చూడండి, అదే మాట ఇక్కడ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున. ఒక రెప్ప ఎంతసేపు కొడతామా? కనురెప్ప, కనురెప్ప ఇలాగ మూసి తెరుతాం అంత టైంలో. ఎంత ఓ గంటలు కాదు, ఏం కాదు. కనురెప్ప పాటులో కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందాం. ఇదే అండి, ఒక రెప్పపాటలో వెళ్ళిపోతాం. హల్లెలూయ. ఎక్కడికి? ప్రభు దగ్గరికి వెళ్తాం. మనం ఏమీ కలవరపడని అవసరం లేదు. మనమందరం మార్పు పొందుతాం. మార్పు పొంది మనల్ని ప్రభు పరమునకు తీసుకొని వెళ్తాడని ఈ యొక్క సమయంలో మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవునికి అత్యంత ప్రీతి పాత్రమైన మనం శారీరకంగా మరణించడం అనేది దేవుని యొక్క చిత్తం అయి ఉంటున్నది. ఎవరు కూడా మానవులు ఒక్కసారే మరణించాలని చెప్పేసి రాయబడ్డది. ఒకసారి చూడ మా మాట కూడా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27. హెబ్రీ పత్రిక 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. తీర్పు జరుగును. తీర్పు ఎప్పుడు? మనుషులందరూ మృతి పొందిన తర్వాత. హల్లెలూయ. పుట్టినవారు పుట్టిన తర్వాత మరణం వస్తుండు. మనుషులందరూ మరణించాల్సింది. కొంతమంది అంటారు కదా, నువ్వు చనిపోయిన తర్వాత ఇంకో జన్మల ఇలాగ పుడతావులే. ఏమంటారు? ఇంకోవారు కడుపుతారు, మా అమ్మ కడుపులో నా పిల్లి వీళ్ళు పుడతారు, వాళ్ళు పుడతారు, అదే అని చెప్పేసి అనవసరంగా ఏదేదో అంటా ఉన్నారు. కొంతమంది అయితే ఏమంటున్నారంటే, నువ్వు కుక్కలాగా పుడతావు, నువ్వు అలాగ పుడతావు, జంతువులాగా పుడతావు అని చెప్పి. ఇదంతా ట్రాష్. హల్లెలూయ. ఏంటంట, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందాలి. ఒక్కసారే పుట్టడం, ఒక్కసారే మరణించడం, తర్వాత తీర్పు ఉంటుంది. హల్లెలూయ. జడ్జిమెంట్ ఉంటుంది. మనం ఈ భూమి మీద ఈ శరీరంలో చేసిన ప్రతి దానికి తీర్పు ఉంటుంది. లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. లెక్క అప్ప చెప్పిన తర్వాత దాని తర్వాత మనం నిత్య జీవమునక నిత్య నరకమునక అనేది నియమింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క ప్రజలకు దేవుడిచ్చే వాగ్దానం చూడండి ఒకసారి. 116వ కీర్తన. అద్భుతమైనటువంటి మాట ఇది, ఎంతో మనకు ఆదరణిస్తుంది. 116:15. ఎవరి భక్తులమ్మా? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. మన మరణము దేవుని దృష్టికి విలువ కలదంట. హల్లెలూయ. ఎవరికోసం మనం పనిచేస్తున్నాం? హల్లెలూయ. ఆయన భక్తులు భూమి మీద ఆయన కొరకు పనిచేస్తూ ఉన్నారు. వారు మరణించిన నా కొరకు మరణించిన నా పిల్లలు అని చెప్పేసి ఆయన మరణం ఆయన దృష్టికి ఎలా ఉంటుందట? విలువైనది. హల్లెలూయ. విలువ లేనిది కాదు. అందుకని యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో చనిపోతాం ప్రభువా, ఇలా కాదు, భయపడకూడదు. హల్లెలూయ. మోషేకు దేవుడు 120 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చినాడు. ఈ 120 సంవత్సరాల ఆయుష్కాలంలో చిన్నప్పటి నుండి 40 సంవత్సరాల వరకు ఆయన యుద్ధాభ్యాసము, అలాగే విద్యాభ్యాసము, ఇవన్నీ చదువు, యుద్ధంలో ఉన్నటువంటి అన్నీ నేర్చుకున్నాడు. ఆయన ఆర్డినరీ పర్సన్ ఏం కాదు. ఆయన ఒక రాజగృహములో రాజులాగా పెరిగిండు. రాజులాంటి అనేకమైనటువంటి జ్ఞానాలను నేర్చుకున్నవాడు. 40 సంవత్సరాలకు రాజ్యంలోనికి వచ్చినాడు.
రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఈ 40వ సంవత్సరం రాజ్యంలోకి రాగానే ఒకరిని హత్య చేస్తాడు. ఇద్దరు కోట్లాడుతూ ఉంటే వారిలో ఒకరిని కొట్టి చంపేస్తాడు. చంపేసి భయానికి పారిపోతాడు. పారిపోయి 40 సంవత్సరాలు అరణ్యంలో బ్రతుకుతాడు. 40 సంవత్సరాలు పారిపోతాడు. 40 ఎన్నైనాయి? 80 అయినాయి. 80 సంవత్సరాల తర్వాత దేవుడు పిలుస్తాడు. పిలిచి, నా ప్రజలను నువ్వు ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురా అని చెప్పేసి అంటాడు. ఈ యొక్క తీసుకొచ్చే క్రమము, ఇవన్నీ కూడా ఐగుప్తు పోవడం, ఫరతో మాట్లాడడం, ఇవన్నీ చేసి వారిని బయటికి తీసుకొని వచ్చి అరణ్యంలో నడిపించడం అంతా కూడా ఇంకొక 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు అయింది. ఈ 120 సంవత్సరాల్లో ఇక్కడ ఏంటంటే, ఆయన కళ్ళు చాలా బాగున్నాయి. అలాగే ఆయనకు ఎలాంటి అనారోగ్యత లేదు. అనారోగ్యత లేదు, కంటి చూపు బాగుంది, ఆయన మంచి శక్తితో ఉన్నాడు, ఆరోగ్యంతో ఉన్నాడు. ఈ ఆరోగ్యంతో ఉన్నవాడు ప్రభు అంటున్నాడు, నువ్వు వచ్చేసే ఇక నీ పని అయిపోయింది, నువ్వు ఇక్కడ ఏం చేసేది లేదు, నీ పని అయిపోయింది, వచ్చేసేయాలి అంటే ఆయన ఏమనుకోవాలి? అయ్యో ప్రభు, నా కళ్ళు మంచిగా కనబడుతున్నాయి, నా కాళ్ళు బాగానే ఉన్నాయి, నేను నడుస్తాను, పర్వతాలు ఎక్కుతాను, కొండలు ఎక్కుతాను, సముద్రంలో జీల్చినాను, ఇవన్నీ చేసినాక కొన్ని రోజులు ఉండని ప్రభు అన్నాడా? మంచి ఆరోగ్యంలో ఉన్నప్పుడే తీసుకున్నాడు. హల్లెలూయా, ఆయన పని అయిపోయింది అక్కడికి. హల్లెలూయా, ఆయన పని అయిపోయిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఆయన తీసుకొని అని చెప్పేసి అంటే వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? ఉండని ప్రభు, ఈ భూమి మీద ఉండని ఇంకా కొన్ని రోజులు, ఎందుకు తీసుకోవద్దు ఇప్పుడే? ఆయన పని అయిపోయిందండి. ఆయన పని ఉంటే దేవుడు తప్పకుండా ఉంచేవాడు. హల్లెలూయా. అనేక మంది ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేయమంటే నాకు కొన్నిసార్లు సందిగ్ధం అవుతూ ఉంటుంది, కొంచెం సంకోచంలో పడతాను. వారు కంప్లీట్ పడకబట్టి చేయి కాలు కదలపలేని పరిస్థితిలో ఉంటారు, నోరు కూడా తెరవదు. వాళ్ళు అంటారు, ఇంకా 10 సంవత్సరాలు బతకాలని. ఏం చేస్తారు ఏం చేస్తారు? వాళ్ళు పడకబట్టి వాళ్ళు బ్రతికుండి ఏం చేస్తారు? బతుకున్న వాళ్ళను వాళ్ళు ఏడిపించలే తప్ప, బతుకున్న వారికి బాధ తప్ప సంతోషం ఏం లేదు. హల్లెలూయా. వారు లేచి మంచిగా పని చేయగలుగుతారంటే అప్పటికే వయసు అయిపోయింది. హల్లెలూయా. కొంతమంది వస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, రిటైర్ అవుతారు. రిటైర్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను ఇప్పుడు సేవ చేయాలి, 60 సంవత్సరాలు కుటుంబం కోసం ఉద్యోగం చేసి అన్నీ చేసి అయిపోయింది, రిటైర్ అయ్యండు, ఏం పనిపాట లేదు. ఇక పనిపాట లేదు, ఇంటికాడ కూర్చుంటే ఇంటి దగ్గర దెబ్బలు అవుతాయి అని చెప్పేసి ఏదో పని చేయాలి కదా, ఎక్కడ పని దొరకదు, ఆయనకి ఎవరు ఇయ్యరు, ఏం చేస్తారు? చర్చికొచ్చి నేను ఇట్లా చేసినాను తెలుసా అని చూసి వచ్చి మళ్ళీ అక్కడ సంఘంలో కూడా ఏమవుతుంది, డామినేషన్ అవుతూ ఉంటుంది. ఆయన ఓ పెద్ద, ఇక నేను ఇట్లా తెలుసా అట్లా తెలుసా అని. అది కాదండి. అలా అందుకనే ప్రభు అంటాడు, యవన కాలంలో నా కాడి మోయిట నరునికి మేలు అంటాడు. హల్లెలూయా. యవన కాలంలో నరుడు దేవుని యొక్క కాడి అంటే దేవుని యొక్క సేవకు పిలువబడడం అనేది మేలు అంటాడు. ఆయన గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఎవరు ఎట్లున్నారు అనేది నేను విమర్శించను, కానీ నాకు ఒక్కొక్క విషయంలో, మన హైదరాబాద్లో ఉన్న సతీష్ కుమార్ ఉన్నాడు కదా, సతీష్ కుమార్ యవ్వన కాలంలో దేవుని సేవకు వచ్చినాడు. సేవకు వచ్చి ఇప్పుడు పెద్ద సంఘాన్ని విస్తరింపజేసినాడు. హల్లెలూయా. ఆయన ముసలితనంలోకి వచ్చిన తర్వాత ఏమైనా విస్తరింపజేయగలగడా? లేదు. నేను అందుకనే బాధపడుతున్నాను. ఐ లాస్ట్ మై లైఫ్. దాదాపు 25-30 సంవత్సరాల వయసు నేను కోల్పోయినా. హల్లెలూయా. సరే, చివరికైనా దేవుడు పిలిచినాడు, ఈ ఉన్న సమయంలో నేను చేయాల్సిన సేవ నేను చేయాలి. హల్లెలూయా. అందుకని యవ్వన కాలంలో దేవుడు పిలిచినప్పుడు దేవుని సేవకు వచ్చి, వారు దేవుడు పిలుస్తాడు, పిలిచినప్పుడు వచ్చి సేవ చేసినప్పుడు గొప్ప సేవ జరుగుతుంది, దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని యొక్క సేవ చేయడం నా విషయం కాదు. దేవుడు ఏమంటున్నాడు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది, విలువైనది. నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు భూలోకంలో ఇంతగా సేవ చేసినారు అని చెప్పేసి వారి కొరకు వామ్ వెలకం చెప్తాడు. వారికి గొప్ప స్వాగతం తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం భూమి మీద దేవుని నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే ఈ యొక్క శారీరకమైన మరణము, ఈ భూమి మీద ఇంతవరకు యేసుప్రభు కూడా మానవాకారంలో వచ్చినాడు, కన్యా గర్భంలో జన్మించినాడు, జన్మించి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన కూడా చనిపోయినాడు. హల్లెలూయా. ఆయన కూడా చనిపోయినాడు. అయితే చనిపోని వారు ఒక ఇద్దరు ఉన్నారు, ఇంకా చనిపోని వారు. ఇప్పటికీ చనిపోయిన వారు, వారు భూమి మీదకి వచ్చినారు కానీ వారు చనిపోలేదు. వారు ఎవరు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఒకరు
హానోకు, ఇంకొకరు ఏలియా. హల్లెలూయా. వారి గురించి ఒక్కసారి చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికి దేవుని దగ్గరికి వెళ్ళినాడు? ఆయన ప్రాణముతోనే శరీరంతోనే వెళ్ళినాడు. 23వ వచనం, 5:23, హానోకు దినములన్నీయు 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను, అతడు చనిపోలేదు. హల్లెలూయా. 365 ఏళ్ళు ప్రభువుతో నడుస్తున్నాడు. నడిచి ప్రభా నడును వచ్చేసే నాతోనే. హల్లెలూయా. మరణము రుచి చూడలేదు. రుచి చూడకుండా పరమునకు వెళ్ళినాడు. హల్లెలూయా. ఈయన ఇంతవరకు మరణించలేదు. ఇంకొకరు 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో రెండవ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం, వారు ఇంకా మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. ఇక్కడ ఏలియా, ఎలీషా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏలియా వెళ్ళిపోతున్నాడు, దేవుడు తీసుకుని వెళ్తున్నాడని తెలిసి ఇద్దరు ముచ్చటించుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే వారి మధ్యలోకి ఏమొచ్చింది? అగ్ని రథం వచ్చింది, అలాగే అగ్ని గుర్రములు వచ్చినాయి. గుర్రములు వచ్చి వాళ్ళిద్దరిని సపరేట్ చేసినాయి. సపరేట్ చేసిన తర్వాత అప్పుడు ఏలియాను ఒక సుడిగాలి వలె చుట్టుకొని ఏం చేస్తున్నాడు? ఆకాశమునకు తీసుకుని వెళ్ళాడు. ఆయన కూడా మరణమును రుచి చూడలేదు. హల్లెలూయా. మరణమును రుచి చూడలేదు. వారు ఇంకా బ్రతికే ఉన్నారు శరీరముతో. హల్లెలూయా. మరి వాక్యమేమో హెబ్రీ పత్రిక 9:7లో మనుషులు అందరూ చనిపోవాలని చెప్పిస్తున్నది కదా, మరి వీరి సంగతి ఏంటి అని అంటే వీరిద్దరు మళ్ళీ తిరిగి వస్తారు. ఎప్పుడు వస్తారంటే ప్రకటన గ్రంథంలో చివరి అంత్య దినములో. ఇప్పుడు మన తర్వాత కూడా మనం ఉంటామో లేవో తెలియదు, కానీ తర్వాత వస్తారు వాళ్ళు. ఇద్దరు సాక్షులు వస్తారు. ఆ ఇద్దరు సాక్షులే వీరిద్దరు. ఒక్కసారి చూడండి ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షులను పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. 11వ అధ్యాయం 3వ వచనం, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. వీరిద్దరు కూడా ఎవరంటే హానోకు, ఏలియా, వీరిద్దరు రాబోతున్నారు. వారికి దేవుడు అధికారం ఇస్తాడు. అధికారం ఇచ్చిన తర్వాత ఈ యొక్క అంత్యక్రీస్తు వారిని భయంకరంగా హతమారుస్తాడు, చంపేస్తాడు. చంపేసిన తర్వాత 3 దినములు ఆయన వారి యొక్క శరీరాన్ని కూడా ఎవరు ముట్టకూడదని ఆజ్ఞ ఇస్తారు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుడు పరలోకం నుంచి ఆజ్ఞాపించిన వారిద్దరి యొక్క ఆత్మలు పైకి లేస్తాయి. హల్లెలూయ. వారిద్దరు కూడా చనిపోతారు. అది అంత్య దినములయందు జరిగేటువంటి ఆ యొక్క కార్యమై ఉంటున్నది. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఇక చనిపోము, ఇక్కడనే ఉంటాము అని చెప్పేసేది కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము ఈ యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరూ నశించవలసిందే. నశించిన తర్వాత దానికి లెక్క అప్పచెప్పాలి. శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరూ మనము ఏదైతే అనుభవించినామో, దేవుని కొరకు జీవిస్తున్నామా, లేకపోతే ఆత్మచేత నింపబడి నడపబడుతున్నామా, లేకపోతే లోక సంబంధంగా జీవిస్తున్నామా, లెక్క అప్పచెప్పవలసిందే అని చెప్పేసి అంటున్నాడు. ఇది శారీరకమైనటువంటి మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఈ శారీరకమైన మరణము నిత్య జీవానికి, నిత్యత్వంలో ఉండడానికి అవకాశం. హల్లెలూయ. పర్మిషన్, మనం ఎలాగుంటే అలాగూ పరలోకమునకు వెళ్తాం, లేదంటే నరకానికి వెళ్ళడమా అనేది ఉంటుంది. దీని తర్వాత మనం చూస్తే స్పిరిచువల్ డెత్, ఆత్మీయమైన మరణం. హల్లెలూయ.
ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? హల్లెలూయా. సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు కానీ ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకానికి వెళ్తుంది. దానికి ఏమి లాభము అంటున్నాడు. ఈ యొక్క స్పిరిచువల్ డెత్, అలాగే ఇటర్నల్ డెత్. ఇటర్నల్ డెత్ అంటే ఈ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళడం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి దానికి వెళ్లకుండా మనము రేపు ఈ యొక్క స్పిరిచువల్ డెత్, స్పిరిచువల్ దాని గురించి, ఆత్మీయమైన మరణము అలాగే నిత్య మరణము గురించి రేపు మనం ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మరణం మీద ప్రభువు మనకు జయమును ఇవ్వాలని, మరణమును కొట్టివేయాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి దానికి ఏం భయపడని అవసరం లేదు. ప్రతి ఒక్కరు యేసు ప్రభువే చనిపోయినాడు, నువ్వు నేను చనిపోమా అని చెప్పేసి అనుకోవడం కాదు. యేసు ప్రభు ఎలాగూ లేచినాడో మనము లేస్తాం. హల్లెలూయా. ఆ యొక్క విశ్వాసంతో మనం ఉండాలి. ఆయన లేచినాడనేది మనం నమ్ముతున్నామా? మనము లేస్తాం, అంతే. హల్లెలూయా. అదే మన ఆత్మీయమైనటువంటి జీవితం. ఆత్మీయమైన మరణానంలోనికి వెళ్లకుండా, నిత్య నరకములోనికి వెళ్లకుండా మనం ఆ యొక్క రెండు, ఆత్మీయ మరణము అలాగే ఎటర్నల్ డెత్ అంటే నిత్య మరణములోనికి వెళ్లకుండా ఎలా అనేది మనం రేపు ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం మనం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మరణం పైన మాకు విజయం ఇస్తానని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మనుషులందరూ ఒక్కసారే మరణించవలసి ఉన్నదని మీరు సెలవిచ్చినారు తండ్రి, నీకే స్తోత్రాలు. మరణం అయినది వెనకటి వలె తిరిగి మంటికి చేరుతుందని, తాను దయచేసి ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుందని సెలవిచ్చిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మనుషులందరూ తండ్రినైనా ప్రభా క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవవలసి ఉన్నదని సెలవిచ్చినారు. అవును తండ్రి, నేను గొర్రెలను మేకలను వేరుపరిచినట్టుగా తండ్రి మీరు వేరుపరుస్తారు. వేరుమరిచి తండ్రి, తండ్రి నీకే వందనాలు. నాయన ప్రభ, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడాన్ని తండ్రి నేను గొర్రెలకు ఆజ్ఞాపిస్తున్నారు. అవును తండ్రి, భూలోకంలో తండ్రి నాయన ప్రభ మీ కొరకు నిలబడేవారు ఎంతో నాయన ప్రయాసములను, ఆయాసములను, వేదన బాధలను అనుభవిస్తున్నారు తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుని. వారికి తండ్రి నాయన ప్రభ ఆ యొక్క తండ్రి నేను శారీరక మరణము తండ్రి నేను గొప్పది కాదు, కానీ తండ్రి నేను నిత్య జీవములో ప్రవేశించడం అనేది ఒక గొప్ప ఆధిక్యత అని మీరు సెలవిచ్చినందుకు వందనాలు చెల్లించండి. యెహోవా భక్తుల మరణము మీ దృష్టికి గొప్పదని సెలవిచ్చిన, ఎంతో విలువైనదని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క తండ్రి నాయన ప్రభా మరణ పునరుత్థానంలో మీరు పాలు పొందినారు తండ్రి. తండ్రి తిరిగి నాయన ప్రభా పునరుజ్జీవముతో నాయన ప్రభా పునరుత్న ఆత్మచేత నింపబడి లేచినారు తండ్రిని. మీరు లేచినట్లే మమ్మలను లేపుతారని మీ విశ్వాసంతో తండ్రి నేను మిమ్మలను విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము తండ్రి నాయన ప్రభా శారీరకమైన బలహీనతలన్నింటినీ, శారీరక మరణం మీద మాకు తండ్రి నేను శక్తిని దయచేయండి దేవా, నీకే వందనాలు. నన్ను ఈ లోక మరణం మమ్మల్ని ఎంత మాత్రము తండ్రి నేను కృంగ చేయదని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ దినము తండ్రి మాట్లాడినారు తండ్రి. రేపు కూడా తండ్రి నాయన ప్రభ ఈ యొక్క ఆత్మీయ మరణమును గురించి, నిత్య మరణమును గురించి మాకు బయలుపరిచి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.